నాగం జనార్దన్ రెడ్డి మరోసారి పార్టీ మారుతున్నారా? కాంగ్రెస్ అధిష్టానంపై అసంతృప్తితో ఉన్నారా? అవునని అంటున్నాయి తాజా పరిణామాలు. నాగర్ కర్నూల్ కాంగ్రెస్ లో రాజకీయాల్లో ఇదే అంశం చర్చనీయాంశంగా మారింది. నాగం జనార్దన్ రెడ్డి కాంగ్రెస్ ను వీడుతారనే ప్రచారం జరుగుతోంది. కాంగ్రెస్ లో ఇటీవల జరిగిన చేరికలపై నాగం అసంతృప్తితో ఉన్నారు. బీసీసీ ప్రెసిడెంట్ తోను విభేదాలు కొనసాగుతున్నాయి. పూర్తి వివరాలు అడిగి తెలుసుకుందాం మా ప్రతినిధి పాషా ఫోన్ లైన్ లో ఉన్నారు. పాషా, స్వాతి, నాగర్ కర్నూల్ నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి పరిణామాలు ఆసక్తికరంగా మారినాయి. ప్రస్తుతం కాంగ్రెస్ లో ఉన్నటువంటి నాగం జనార్దన్ రెడ్డి పార్టీ మారుతారనే చర్చ స్థానికంగా సాగుతోంది. అయితే ఇవి ఒకటి ఊహాగానాలే, ఇది ప్రచారమే, ఎవరో గిట్టని వారు ప్రచారం చేస్తున్నారని చెప్పేసి నాగము మరియు అతని అనుచరులు కొట్టిపడేస్తున్నటువంటి పరిస్థితి. అయితే నాగం జనార్దన్ రెడ్డి గత కొంతకాలంగా పార్టీలో జరుగుతున్నటువంటి పరిణామాలపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. అయితే స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్సీ కూచుకుల్ల మరియు అతని కుమారుడు రాజేష్ రెడ్డి చేరికను కూడా మొదటి నుంచి నాగం జనార్దన్ రెడ్డి వ్యతిరేకించారు. అయితే ఓ దశలో అధిష్టాన పెద్దలు కలగజేసుకొని ఇద్దరి మధ్య సయోధ్య కుదిచారు. అయినా కానీ టికెట్ తనకే వస్తుంది, టికెట్ తనకే రావాలని చెప్పేసి కూడా పట్టుబట్టినటువంటి పరిస్థితిని మనం గతంలో చూసాము. ఆ తర్వాత కూడా పలు సందర్భాల్లో పలు వేదికలపై ఇటీవల పార్టీలో చేరినటువంటి నాయకుల పట్ల కూడా చిన్న చూపుతో మాట్లాడినటువంటి పరిస్థితి కనిపించా ఉంది. ఇక జిల్లా పార్టీ అధ్యక్షుడు వంశీ కృష్ణతో కూడా తీవ్రమైనటువంటి అభిప్రాయ భేదాలు ఉన్నాయి. చాలా సందర్భాల్లో తన ఇంటి వద్ద నుంచే పార్టీ కార్యక్రమాలు ఆపరేట్ కావాలి, తన ఇంటి వద్ద నుంచే తాను చెప్పిన మాదిరిగానే కార్యక్రమాలు చేపట్టాలని చెప్పేసి హుక్కుం జారీ చేసినటువంటి నేపథ్యంలో ఇతర కాంగ్రెస్ నేతలు కూడా తీవ్రంగా వ్యతిరేకించినటువంటి పరిస్థితి. అయితే ఈ నేపథ్యంలో నాగం జనార్దన్ రెడ్డి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అన్న అంశంపై స్థానికంగా ఆసక్తికరంగా మారినటువంటి పరిస్థితి. మరి కాసేపట్లో నాగం జనార్దన్ రెడ్డి హైదరాబాద్ లోని ప్రెస్ క్లబ్ లో ప్రెస్ మీట్ పెట్టి దీనికి సంబంధించినటువంటి వివరాలు వెల్లడిస్తానని చెప్పేసి కూడా మాట్లాడడం జరిగింది. అయితే తాను మాత్రం పార్టీ మారను, మారే ప్రసక్తి లేదని చెప్పేసి కూడా అతని అనుసరులు చెప్తున్నారు. కానీ ఏదో ట్విస్ట్ ఉంది అని చెప్పేసి స్థానికంగా ఉన్నటువంటి కాంగ్రెస్ నేతలు చెప్తున్నటువంటి పరిస్థితి. స్వాతి, అంటే డీసీసీ ప్రెసిడెంట్ తో కూడా విభేదాలు ఉన్నాయి అని చెప్తున్నారు, ప్రెస్ మీట్ లో ఇలాంటి అంశాలు కూడా ప్రస్తావించే అవకాశం ఉందా పాషా? డీసీసీ ప్రెసిడెంట్ వంశీ కృష్ణతో చాలా కాలంగా విభేదాలు ఉన్నాయి. ప్రతి కార్యక్రమము పార్టీ కార్యాలయం కాకుండా తన ఇంటి నుంచే కొనసాగాలని చెప్పేసి చాలా సందర్భాల్లో చెప్పినటువంటి పరిస్థితి. ఆయన దాన్ని పెడచెవిని పెట్టి ఆయనకు నచ్చినట్టుగా పార్టీ కార్యక్రమాలు రూపొందిస్తూ వస్తున్నారు. ఆ తర్వాత చాలా సందర్భాల్లో వాళ్ళిద్దరు కలిసి కార్యక్రమాలు పెట్టకుండా ఎవరికి వారు పెట్టిన సందర్భాలు ఉన్నాయి. ప్రెస్ మీట్లు కూడా వేరు పెట్టినటువంటి సందర్భాలు ఉన్నాయి. అయితే డీసీసీ పై మాట్లాడతారా, లేకపోతే ఇటీవల పార్టీలో చేరినటువంటి కూచుకుల్ల రాజేష్ రెడ్డి వ్యవహారంపై మాట్లాడతారా, లేకపోతే అపోజిషన్ కి సంబంధించినటువంటి వ్యక్తులపైన మాట్లాడతారా అన్న అంశం మాత్రం ఇంకోసేపట్లో తేలనుంది. అయితే తాను మాత్రం పార్టీ మారను, మీరే పంపిస్తారా ఏంటి అని చెప్పేసి కొంతమంది తోటి అడిగిన వారితో చెప్పినటువంటి సందర్భము కాబట్టి ఏం జరుగుతుంది ఏంటనేది మరి కాసేపట్లో తెలుస్తుంది. స్వాతి, రైట్ పాషా, థ్యాంక్ యూ.